వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 తెలంగాణ గర్వించే నాయకులు బడుకు బలహీన వర్గాల తెలంగాణ ముద్దుబిడ్డ మెదక్ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం హర్షణీయమని మెదక్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు మేకల జయరాములు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం అన్నారు. ప్రతి మండల కేంద్రం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రోజున మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్స్ లో బీసీ సంఘం నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన మెదక్ పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలియజేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాస గృహాన్ని జలదృశ్యంకు ప్రధాన కార్యాలయంగా ఇచ్చారని, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రత్యేక తెలంగాణ వాదనను బలంగా వినిపించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన నేత మన బాపూజీ అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భీమరి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు బొద్దుల కృష్ణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు బొద్దుల సంతోష్, మెదక్ పట్టణ అధ్యక్షులు చెన్నా రామచంద్రం, పెంటయ్య విశ్వనాథం, ప్రశాంత్ కుమార్, శిల్వరి రాజు, వరప్రసాద్ బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. ఆవిష్కరణ 18 జూలై 10:30-11 మధ్యలో జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంకు పద్మశాలి కుల బంధువులు మెదక్ జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి తరలి రావాలని, ఆడామొగ తేడా లేకుండా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి మన యొక్క ఐక్యతను చాటాలని, ఇరే కాకుండా బీసీలో అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన పద్మశాలులకే కాకుండా బీసీలకు కూడా ఎంతో సేవ చేశారు. ఇదే కాకుండా రాష్ట్రము సాధన కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన త్యాగం చేసినటువంటిది, ఆయన మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి మహానుభావుడు. అలాంటి వారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ మెదక్లో ఆవిష్కరించుకుంటామంటే చాలా గర్వకారణము. కాబట్టి ఇట్టి కార్యక్రమాలకు పద్మశాలులు ఎక్కువ సంఖ్యలో తప్పకుండా హాజరయ్యి మీ యొక్క ఐక్యతను చూటా చూపించాలని, బీసీలు కూడా ఎక్కువ సంఖ్యలో అందరు కూడా రావాలని కోరుతున్నాను. జై మార్కండేయ. జిల్లా కేంద్రంలోని మెదక్ పట్టణంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 18వ తారీఖు నాడు ఆవిష్కరణ ఉన్నందున, మరి ఈరోజు మా కుల సంఘాలన్నీ కలిసి కూర్చొని ప్రెస్ మిత్రులకు సమాచారం ఇవ్వడం, 8:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో అనేకమైనటువంటి బీసీ కులాలందరి జిల్లాలోని అన్ని మండలాల్లో బీసీ కులాలు, మరి ముఖ్యంగా పద్మశాలి కులస్తులు అందరూ కూడా పాల్గొంటారు. మరి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని మెదక్ జిల్లా కేంద్రంలోనే కాకుండా ప్రతి మండల కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పేసి మా బీసీ సంఘం నుంచి మేము తీర్మానం చేసుకున్నాం. మరి ఇటువంటి ఈ కార్యక్రమానికి మన జిల్లాలే కాకుండా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు హాజరవుతున్నారు. మన బీసీల టైగర్ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు హాజరవుతున్నారు. మరి అదేవిధంగా మన మెదక్ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి ముఖ్య నాయకులు కూడా, లోకల్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరు హాజరవుతున్నారు. కాబట్టి ఆ రోజు మన బీసీల దైవమైనటువంటి ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి ఆరు నిమిషాలు కష్టం చేసినటువంటి మన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మన జిల్లా నుండి అన్ని కులాలు, ముదిరాజు, మున్నూరు, సాకలి, మంగలి, వడ్రంగి, యాదవులు అందరూ కూడా హాజరై, కులాలకు అతీతంగా హాజరై బీసీలు, పద్మశాలీల సత్తా చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.